హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా వ్లాగ్స్ అండ్ కలెక్షన్. నేను రూప. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. వీడియోలోకి వెళ్లే ముందైతే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడైతే నేను శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ అనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నానండి. ప్లస్ 7 శనివారాల పూజ కూడా ఫస్ట్ వీక్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజే. అంటే 7 వీక్స్ చేసుకోవాలి ఆ పూజ అనేది. దానికోసమైతే నేను ఇప్పుడు ఇదైతే నేను వెండిది దీపపు కుందు అనేది తీసుకున్నాను. చూసారా, పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, కింద శంఖు చక్రాలు నామం, ఈ మూడు కూడా శంఖు చక్ర నామం ఈ మూడు కూడా ఉంటాయన్నమాట. దీనికి ఒక ప్లేట్ కూడా దీనిలో పెట్టుకోవడానికి చెప్పి తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఒక పీట వేసుకొని ఆ పీట పైన ముగ్గు వేసి దానిపైన ఒక క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి వారిది ఒక ఫోటో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నీట్గా బొట్లు గంధం బొట్లతో అలంకరించుకొని ఈ విధంగా నేను ఇలా పెట్టుకున్నాను అన్నమాట. పెట్టుకున్న తర్వాత మంచిగా పువ్వులతో అయితే అలంకరించుకోవాలి. మంచి సువాసన వెదజల్లే పువ్వులు ఉంటే ఇంకా మంచిది. ఈ విధంగా అన్ని రకాల పువ్వులతో అయితే నేను ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ అనేది ఇలా 7 శనివారాలు చేస్తే మీరు ఏమైనా అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. దానికోసమైతే కంపల్సరిగా ఈరోజు శ్రావణ శనివారం కాబట్టి పిండి ప్రమిద, అంటే పిండి ప్రమిద అంటే చలిమిడి చేస్తాం కదా, వరిపిండి, కొద్దిగా నెయ్యి, ఆవు పాలు, బెల్లం తురుము వేసి ఇలా చలిమిడిలాగా చేసుకొని దాన్ని ఇలా ప్రమిదలలాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దానిలో మనం ఒత్తులు వేసుకొని మనం దీపారాధన అనేది చేసుకోవాలి. నేను 7 శనివారాల పూజలో కూడా సేమ్ ఇదే పిండి ప్రమిదలలో దీపాలు అనేది వెలిగిస్తానన్నమాట. అందుకోసం అని చెప్పి ఈరోజు ఒక్క ప్రమిదలో కూడా వేసుకోవచ్చు, 2 ప్రమిదలో వేసుకోవచ్చు, మన ఇష్టం, మనకు నచ్చిన ప్రమిదలు చేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కలాగా వేసుకోవచ్చు. ఫస్ట్ వీక్ చేసేటప్పుడు 1, సెకండ్ వీక్ 2, థర్డ్ వీక్ 3, అలా 7 శనివారం మాత్రం 7 ప్రమిదలు అలా చేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే 5 పిండి ప్రమిదలు అనేవి చేసుకున్నాను. చేసుకొని అన్నిటిలో ఇలాగా నూనె వేసుకొని దానిలో ఒత్తులు అనేవి వేసేసుకున్నాను. ఒత్తులు నానుపుకున్న తర్వాత ఇది చూపిస్తున్నది జవ్వాది అండి. జవ్వాది అంటే మంచి సువాసన వెదజల్లే ఒక మంచి సువాసన అనేది వస్తుంది. ఈ జవ్వాది అనేది మనం ఈ అంటే పీఠం ఏదైతే ఏర్పరచుకున్నామో దానిపైన ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. ఇది మంచి సువాసన కోసం అనేది ఈ జవ్వాది అనేది వేసుకుంటాము. నేను స్టార్టింగ్ వేయడం మర్చిపోయాను, అందుకని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా ఇలా స్ప్రింకిల్ చేస్తే చాలా మంచి సువాసన అనేది వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలా అన్నీ మనం అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసే ముందైతే మనం సంకల్పం చెప్పుకోవాలి. అంటే మనం దేనికోసం అయితే ఈ 7 శనివారాల పూజ అనేది చేసుకుంటున్నామో ఆ కోరిక అనేది మన మనసులో ఒకసారి తలుచుకుంటూ ఇలా దీపారాధన అనేది చేసుకోవాలి. మనం ఎన్ని 7 శనివారాలు చేసుకుంటాం కాబట్టి మన స్టార్టింగ్లోనే మనం ఏదైతే అనుకుంటున్నామో అది ముందే తలుచుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా దీపాలు అనేవి వెలిగించేసుకోవాలి. 7 శనివారాల పూజ అనేది మనం 7 శనివారాలు పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో 8వ శనివారం కూడా మనం పూజ అనేది చేసుకోవాలి. సేమ్ 7 శనివారాలు ఎలా చేస్తామో 7 వారాలు కూడా 8వ శనివారం కూడా సేమ్ అదే విధంగా చేయాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసలవాడు కాబట్టి మనం హుండీలో దక్షిణ వేసినప్పుడు కూడా మనం 100 రూపీస్ అనే మొక్కుకుంటే దానికి మనం 10 రూపీసో 11 రూపీసో కలిపి మనం వేస్తూ ఉంటాము. సేమ్ అదేవిధంగా వడ్డీ కాసలవాడు కాబట్టి వడ్డీ చెల్లించుకోవాలన్నమాట. అందుకని చెప్పి మనం 8 వారాలు అనేది మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఈ 7 శనివారాలు వ్రతం చేసేటప్పుడు కొబ్బరి చిప్పలు, అరటి పళ్ళు, చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టాలి. 7 శనివారాల పూజకి ఉపవాస నియమం అనేది ఉంది.
అంటే పగలంతా ఆహారం స్వీకరించకుండా మనం స్వామివారికి ఏవైతే ప్రసాదంగా ఏడు శనివారాల పూజ చేసుకొని నైవేద్యాలు ఏవైతే సమర్పించుకుంటామో అదే మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఉపవాసం ఉండి పూజ చేయలేము అనుకున్న వాళ్ళు, అంటే మనం భోజనం చేయకుండా టిఫిన్ లాంటివి ఏదైనా చేసి మనం పూజ అనేది చేసుకోవచ్చు. మంచి సువాసన వెదజల్లే పువ్వులు, మెయిన్ తులసి దళాలతో స్వామివారిని అర్చించి పూజ అనేది మనం నియమనిష్టలతో చేస్తే మనం అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత అన్నీ సమర్పించుకున్న తర్వాత ప్రసాదాలు పళ్ళు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇలా సాంబ్రాణి ధూపం అనేది ఇవ్వాలి స్వామివారికి. ధూపం అనేది వెలిగించుకున్న తర్వాత మొత్తం ధూపం ఎక్కువగా ధూపం వచ్చేటట్టు మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ధూపం అనేది వెలిగించేసుకోవాలి. ఈ విధంగా ధూపం అన్నీ ఇచ్చుకున్న తర్వాత మనం అక్షింతలతో స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. అక్షింతలు వేసిన తర్వాత మనం శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం అనేది మనం చేసుకోవాలన్నమాట. అన్నీ చదువుకోవాలి, చదువుకొని పువ్వులతో పూజ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత గోవిందనామాలు అనేవి చెప్పుకుంటూ మనం పువ్వులు వేస్తూ పూజ అనేది చేసుకోవాలి. ఇలా నేనైతే అష్టోత్తరాలు చదువుకుంటున్నాను. అష్టోత్తరాల తర్వాత గోవిందనామాలు కూడా చెప్పుకుంటూ నేను పూజ చేసుకున్నాను. గోవిందనామాలు అనేవి రాకపోతే గోవింద గోవింద అంటే సరిపోతుంది. మనకు చదవడం రాకపోతే గోవింద గోవింద అనుకుంటూ కూడా మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా పువ్వులతో, మంచి రోజు ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి కదా అవి, తర్వాత మన దగ్గర ఏ పువ్వులు ఉంటాయి ఆ పువ్వులతో ఇలాగా మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. మన అష్టోత్తరం నేనైతే ఇప్పుడు అష్టోత్తరాలు అనేవి చదువుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న తర్వాత గోవిందనామాలు కూడా నేను చదువుకున్నాను. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, నందనందన గోవింద నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, దుష్ట సంహార గోవింద దురత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద, గోపీజనలొల గోవింద గోవర్ధనోత్తర గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఈ విధంగా పూజ అనేది నేను ఇలాగా వెంకటేశ్వర స్వామి నామాలు చెప్పుకుంటూ పూజ అనేది చేసుకున్న తర్వాత, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం హారతి కూడా ఇచ్చుకున్న తర్వాత స్వామివారికి మనం మనసులో అయితే మనం ఏదైతే సంకల్పం చెప్పుకొని మనం ఏడు శనివారాల పూజ అనేది స్టార్ట్ చేస్తామో అది మరొకసారి మనం తలుచుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ దీపారాధన చేసింది ఫొటోస్లో ఎలా మనకి కనిపిస్తుందో అది చాలా, అంటే నేను ఎదురుగా పెట్టిన దీపాలు ఏవైతే వెలిగించానో అవి స్వామివారి దగ్గర ఫొటోస్లో
అంటే స్వామివారి గుండెలపైన వెలుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా, అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. అదైతే మాత్రం అదిగోండి చాలా, అంటే ఇక్కడ వెలుగుతున్నవి కూడా అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది అన్నమాట ఫోటోలో. ఈ విధంగా అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.